ఒకవైపున చూస్తే అభివృద్ధి మాత్రం ఏ మాత్రం కూడా జరగని పరిస్థితిలో ఈ సానూరు నియోజకవర్గం ఉంది అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తూ, మరోవైపున ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గురించి, బంజి దేవ్ అనే ఒక ఆయన గురించి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా ఇదే బంజి దేవ్ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారన్నా, 35 ఎకరాలు ఆక్రమించేసి చేపల చెరువులు తవ్వించారన్నా, ఎలాంటి అనుమతులు లేవన్నా, పెదగడ రిజర్వాయర్ నుంచి రైతులకు రావాల్సిన నీళ్లు చేపల చెరువులకు తీసుకొని పోతా ఉన్నారన్నా, అడిగే నాచుడు లేడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇవాళ సాలూరు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి, జరుగుతూ ఉన్న అన్యాయమైన పాలన గురించి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఒకవైపున పాలన ఇంత దారుణంగా ఉంటే, మరోవైపున 4.5 సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారి పాలన రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.